హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్తి సంస్థ నిర్వహించుకుంటుంది అనేటువంటి పిఎస్ గారికి, అలాగే ఆ సంస్థలో ఉండేటువంటి మిగతా సభ్యులకు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, అలాగే మా యొక్క ఎంఎస్ కోఆర్డినేటరు, తర్వాత రియాజ్ గారు దాంతో పాటు వచ్చినటువంటి తనుష్ సార్ గారికి అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఇవి ఈ పాఠశాలకి ఈ నోట్బుక్స్ అనేది చాలా మీరు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పేద పిల్లలు, అది వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి అన్నీ సమకూర్చి స్కూల్కి పంపించేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి ఏరియా ఇది. దీని పేరే మనకు తెలుసు, మనకి ఈ పాఠశాల పేరు వయసు అనేసి. వాళ్ళు రోజు దినకూలకి వెళ్తేనే తప్ప ఆ పిల్లల్ని మూడు కోట్ల భోజనం పెట్టడం కూడా చాలా కష్టము. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ తోటే వాళ్ళ యొక్క జీవన విధానం అనేది మన యొక్క పాఠశాలలో చాలా వరకు గడుస్తూ ఉంది. దానికి తోడు ఈ నోట్బుక్స్ అనేది మన ప్రభుత్వం కల్పించకపోయినా ఇలా డోనర్స్ సహాయ సహకారాలు చేయూతను అందిస్తూ విద్యా వ్యవస్థలో పేద పిల్లలకి విద్యాభివృద్ధికి చేయూతగా అందించేటువంటి డోనర్ల యొక్క సహాయం అనేది ఈ యొక్క ఈ ఊళ్ళో ఈ పిల్లలకు చాలా అవసరము. కాబట్టి ఈ పిల్లలంతా కూడా దీన్ని చక్కగా అంటే ఇచ్చేటువంటి నోట్బుక్ అనేది మీ పేరెంట్స్ కూడా ఎవరిగా మేము ఇచ్చినటువంటి బుక్లు తప్ప వేరే నోట్బుక్ అనేది ఒకదే ఇద్దరు పిల్లలు తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. ఇది మనకి ఈ సంవత్సరానికంతా పనికొస్తుంది. మీకు దీన్ని చక్కగా వినియోగించుకొని మీరు రెగ్యులర్గా కూడా మీ ఇంటి పక్కన వాళ్ళు, మీరు, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కలుసుకొని మేము కూడా వస్తాము ఊరికి అనేది వండేయడము, అంటే నేను కూడా వచ్చేస్తాను నాకు చదువు అవసరం లేదు అనేటువంటి అలవాటు పోగొట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా వాళ్ళు పనులు చేసుకుంటూ మళ్ళా ఏదైనా అత్యవసరమైతే వాళ్ళు ఊరికి వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కొంచెం అమౌంట్ అనేది సేకరించి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్తూ మనకి ఈరోజు రెడీమేడ్గా ఈ బుక్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని వెనకాల చాలా కష్టం ఉంది దీని యొక్క ప్రయత్నంలో మనకి నోట్బుక్స్ ఇవ్వడంలో కూడా, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకొని మీరు కూడా బాగా మంచి బాగా చదివి రెగ్యులర్గా స్కూల్కి వచ్చి బాగా చదివి ఇలాంటి సేవా దృక్పథం అనేది మీరు కూడా అలవడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ సక్రమంగా స్కూల్కి వస్తే ఇవన్నీ స్కూల్లో సర్వాలు. మీ గ్రామం ఇంతకుముందు వచ్చాను నేను, రెగ్యులర్ రోజు ఎలా వస్తున్నారు అసలు? అది ఇప్పుడైనా పర్లేదు, కొద్ది క్లైమేట్ చేంజ్ అది వర్షాకాలం గురించి ఇంక చెప్పుకునే పర్లేదు. అసలు నడిచి రావడం కుదరదు, బైక్లో రావడం కుదరదు. అంత కష్టపడి వాళ్ళు అంత దూరం నుంచి వస్తా ఉన్నారంటే మీరు రెగ్యులర్గా రావాలి, ఓకేనా? లీవులన్నీ పెట్టకూడదు. చిన్న చిన్న జ్వరాలు వచ్చినా లేదా ఇంట్లో పేరెంట్స్ మెమ్మార్లు బయట వెళ్ళినప్పుడు అది చిన్న కారణాలు ఉంటాయి మనకి లీవులు పెట్టడానికి. సో అలాంటివి అంతా పెట్టుకోవద్దు, దయచేసి రెగ్యులర్గా స్కూల్కి రండి, ఓకేనా? ఏరియాలో చూడండి, ప్రశాంతంగా ఉంది ఏరియా అది. అదిగా స్కూల్ మొత్తం ఏ కూడా ఖాళీ లేదు, అసలు మొత్తం నింపేస్తున్నారు తెలుగులు. ఇక్కడ ఈ స్టఫ్ అంతా ఇదంతా నేర్చుకోగలిగితే మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ లెవెల్లో టీచింగ్ ఉండదు, ఓకేనా? అసలు ఇంత దూరం ఈ ఏరియాలో ఇలా ఉందంటే అసలు మీరు ఎంతో అదృష్టవంతులు చెప్పాలంటే ఈ స్కూల్లో చదవడం మీరు. సో దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఫర్దర్గా ఇక్కడ నుంచి మీరు ప్రమోట్ అయితే సిక్స్త్ క్లాస్కి వేరే స్కూల్కి వచ్చినా కూడా ఇవే ఉపయోగపడతాయి. ఈ ఎక్కలు కావచ్చు, ఈ ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం లేదు కదా మీకు ఇక్కడ, కానీ ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు. వేలు వేలు ఖర్చు ప్రైవేట్ స్కూల్లో ఖర్చు పెడతా ఉన్నారు తల్లిదండ్రులు ఈ లెవెల్ టీచింగ్ కోసం. సో ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇంత మాత్రం చదివి నేర్పిస్తానంటే మీరు వాస్తవంగా అదృష్టం ఉంది. సో దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు బాగా చదువుకుంటే కనుక ఇప్పుడు మీ అమ్మానాలు ఇక్కడ వ్యవసాయం పనులు నివసించే ఏది స్టేజ్కి మీరు ఎదగాలి. ఆ స్టేజ్కి ఎదగాలంటే కనుక మీరు బాగా చదవాలి. ఆ బాగా చదవాలంటే మీరు రెగ్యులర్ స్కూల్కి రావాలి, ఓకేనా? ప్రతిరోజు స్కూల్కి రండి, ఆబ్సెంట్ అనేది పెట్టకూడదు. బాగా డెవలప్ అవ్వాలి, మీరు మంచి పొజిషన్ రావాలి. నెక్స్ట్ రాబోయే సంవత్సరం అంతా మీవే. సో దాన్ని కరెక్ట్గా వాడుకోవాలంటే కనుక ఇప్పుడు బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. చెప్పినట్టు ఇద్దరు టీచర్స్ కరెక్ట్గా టీచర్లు ఉన్నారు మీకు, దాన్ని కరెక్ట్గా వాడుకోండి, ఓకేనా? బాగా చదువుకోండి. మేము ఇలాంటి హెల్ప్ మీకు కావాలంటే ఎన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా చేయాలన్నా ఒకసారి మీ టీచర్స్
ఉంటారు సార్ అని చెప్పి మాకు చెప్పాలి. అప్పుడే ఎవరైనా ఇలాంటి దాతలు అనే వాళ్ళు వస్తారు. 20 మంది 30 మంది ఉన్నా కూడా చదవకపోతే పిల్లలు వాళ్ళు చెప్పరు కదా, మా స్కూల్ ఎదురండి సార్ ఇలా చెప్పరు. సో మీరు బాగా చదివితే కనుక ఖచ్చితంగా మా అన్న వాళ్ళని కలిసి ఉండవడం, సార్ మా స్కూల్ హెల్ప్ చేయండి అని చెప్పి ఇలాంటి సౌకర్యాలు, దీంతో పాటు ఇంకా కూడా ఇంకేదం చేయాలని చేయొచ్చు. ఓకేనా, ప్రతిదీ వాడుకోండి మీరు హ్యాపీగా, మీకు ఏం హెల్ప్ కావాలని మేము చేస్తాం. బాగా చదువుకోండి, ఈ వయసులో చదువు తప్ప ఇంకేముంటుంది, ఆటలను ఆడుకుని ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఆడుకోవచ్చు అందరూ. మీరు ప్రశాంతంగా 23 మంది ఉన్నారు, అందరూ వచ్చి రెగ్యులర్ ఇక్కడ ఆడుకోండి, పిల్లలు కాదు డ్రాప్ అయిపోయి అక్కడ ఆడుకోవడం కాదు. సరేనా, మీతో పాటు మీరు వస్తారు కదా పెద్ద పిల్లలు, 5 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సార్? 5 మెంబర్స్ వాళ్ళతో.